బిగ్ బాస్ హౌస్ లో ఏ సీజన్ లో కూడా లేని విధంగా ఈసారి విన్నర్ కి అయితే ఊహించిన ట్రీట్ చేస్తూ వచ్చేసారు. అది కూడా నాగార్జున అరేంజ్మెంట్స్ తో. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫైనల్ గా విన్నర్ రన్నర్ అంటూ తెలియజేసుకున్న సమయంలో పల్లవి ప్రశాంత్ ని అయితే ఎంతో ఆకాశం నుండి ఊడిపడుతున్న దేవకన్యల లెక్క అయితే పల్లవి ప్రశాంత్ ని కూడా ట్రీట్ చేస్తూ ఎంతో చక్కగా అయితే మేఘాల్లో తిరుగుతూ విన్నర్ ని కిందకి దింపుతూ వచ్చేసారు. అది చూసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతూ, అసలు మేము ఊహించలేదు, మా బిడ్డ మట్టిలో పెరిగి మట్టిలోనే పోతాడు అనుకున్నాం, గానీ ఇలాంటి మట్టి మాణిక్యం అవుతాడని ఊహించలేదు అంటూ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు. ఇక నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. అమ్మ ప్రశాంత్ ఇక్కడ విన్నర్ అయిపోయి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ట్రోఫీతో పాటు గోల్డెన్ బ్రిస్కెట్ కూడా నీకు అందుతుంది. అది కూడా ఇప్పుడు క్యాష్ ప్రైజ్ తీసుకున్న ఆ సూట్ కేస్ చూసావు కదా, ఇది ఎంత బరువుగా ఉందో అంటూ ఆ బంగారం బ్రిస్కెట్ ని చూపిస్తూ ఒక్కసారి షాక్ అయ్యారు. అలానే ఇకపైన నువ్వు బల్లలో తిరగవసరం లేదు, కార్లో తిరగచ్చు అంటూ కార్ ను కూడా అందించేశారు. అలానే 3BHK ఫ్లాట్ ను కూడా అందించడంతో పాటు జోయాలికాస్ వారి డైమండ్ నెక్లెస్ ను కూడా ఇవ్వడంతో పల్లవి ప్రశాంత్ మొహం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయింది. జీవితంలో ఎన్నడు చూడనివి కానుకల్లో అయితే ఒకేసారిగా అయితే దెబ్బకి అభిమానులు అందించారా అంటూ చాలా ఏడుస్తూ అయితే కనిపించేశాడు. ఇదంతా అభిమానులు చూపించిన ప్రేమే, ఆ ప్రేమకి ఎప్పుడు నేను రుణపడి ఉంటావాలని ఎప్పుడు నేను ఎంటర్టైన్ చేస్తా అంటూ నాగార్జున ముందు చాలా అయితే చాలా ఏడుస్తూ వచ్చేశాడు. ఎవరైనా విన్నర్ అయితే నవ్వుతూ ఉంటారు, కానీ ప్రశాంత్ అయితే మాత్రం తన ఆనంద పసుపాలని ఆపుకోలేక చాలా ఏడుస్తూ కనిపించేశాడు. ఇలా ఫైనల్ గా ఏది ఏమనుకున్న అభిమానులు పట్టదలతో అయితే పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేసి ఇవ్వాల్సిన కానుకలన్నీ అందించేశారు సరైన వ్యక్తికే.